నటి హేమ మీద బెంగళూరు పోలీసులు సీరియస్ అవుతున్నారు నిన్న నటి హేమ అక్కడే రేవు పార్టీలో ఉండి అదే ఫామ్ హౌస్లో ఉండి అందరినీ మీడియాని పోలీసులని తప్పుదవ పట్టించే విధంగా ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియో తర్వాత పోలీసులు నటి హేమ అదే పార్టీలో ఉన్నట్టుగా నిర్ధారించుకునే కొన్ని ఫోటోలను అయితే విడుదల చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా షాక్ అయిన హేమ తర్వాత పోలీసులు అదుపులో ఉండి నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ చేరుకున్నప్పటికీ కూడా స్పష్టంగా కన పోలీసులు అయితే ఉన్నారు నటి హేమ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు మరొక కేసు అయితే నటి హేమ మీద నటి హేమ మీద మరొక కేసును పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలా వాటిల్లో ఎక్కడ ఏం జరిగినా కానీ నటి హేమ పేరైతే వినిపిస్తూ ఉంటుంది ప్రధానంగా మా ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు తర్వాత ఏ ఏదైనా రేవు అప్పుడు కావచ్చు ఎలాంటి డ్రగ్స్కి సంబంధించిన వార్తలు వచ్చినా కానీ అందులో హేమ పేరు కూడా వస్తూ ఉంటుంది అయితే నిన్న ఏదైతే ఈ ఏపీకి చెందిన వ్యక్తి వాసు అనే వ్యాపారవేత్త కోసం ఏర్పాటు చేసిన ఈ పార్టీ రేవు పార్టీకి నటి హేమ దాదాపుగా ఒక ముప్పై మంది అమ్మాయిలను తీసుకుని అక్కడికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది ఆ అధికారులు ప్రాథమిక విచారణలో దీన్ని నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం నటి హేమ హైదరాబాద్లో ఉన్నారు అయినప్పటికీ కూడా కానీ బెంగళూరు పోలీసులు మరొకసారి హేమని బెంగళూరు పిలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రేవు పార్టీకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నారు దాంతోపాటు పాటు కుక్కన్ కొన్ని వాహనాలను కూడా సీజ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఈ పార్టీకి పర్మిషన్ ఉన్నప్పటికీ కానీ చాలా అంటే పర్మిషన్ తీసుకున్న దానికన్నా ఎక్కువ మంది ఈ పార్టీకి హాజరవటం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది దీంతో పాటు ఈ పార్టీలో కుక్ యూజ్ చేసినట్టుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు ఈ కుక్యిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సప్లై చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు ఎవరైతే ఈ కుక్ సప్లై చేశారో వాళ్ళందరినీ కూడా ఒక నలుగురిని మాత్రం పోలీసు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో పాటు ఒక ముప్పై మంది అమ్మాయిలను అయితే హేమ కోఆర్డినేట్ చేసినట్టుగా అధికారుల దగ్గర సమాచారం ఉంది దీనికి సంబంధించి హేమ నిన్న నేను అక్కడ లేను హైదరాబాద్లోనే ఉన్నానంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు తర్వాత కొన్ని గంటల తర్వాత బెంగళూరు పోలీసులు కాదు హేమ కూడా ఇక్కడే ఉన్నారు అనే దాన్ని నిర్ధారిస్తూ కొన్ని ఫోటోలను అయితే విడుదల చేయడం జరిగింది అయితే తాజాగా బిర్యానీ వండుతూ కూడా మా నటి హేమ మళ్ళీ వీడియోని విడుదల చేశారు అంటే ఓ ఒక విధంగా చూసుకుంటే ఎందుకు ఇటువంటి తప్పుదవు పట్టించే విధంగా హేమ ప్రవర్తిస్తూ ఉన్నారు గతంలో కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు హేమ చాలా ఫీల్ అయ్యారు మీడియా కావాలని అన్ని వాటిల్లో తన పేరును తీసుకొని వస్తుందని చెప్పారు సైబరాబాద్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించాయి అంటే మీడియా మీద కూడా కొన్నిసార్లు చిందులు తొక్కిన పరిస్థితులు అయితే కనిపించాయి అయితే నిన్న అక్కడే ఉంటూ నేను అక్కడ లేను హైదరాబాద్లో ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేయటం మీద ఇప్పుడు సర్వత్రా నెట్లో కూడా చాలా సోషల్ మీడియాలో కూడా చాలా చర్చ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి నటి హేమ వివరణ ఇచ్చుకుంటారా లేదంటే ఇదే విధంగా తప్పుదోవ పట్టించే వీడియోలు చేస్తారా అనేది చూడాలి మరొక వైపు బెంగళూరు పోలీసులు మాత్రం హేమ మీద చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది